జక్కైకు కలిగిన అవకాశము ప్రభుల వారు సిలువ మరణముకై యురేషులముకు వెళ్ళవలసిన వారై ఉండగా ఆయన ఎరుకోపట్నం గుండా వెళ్ళడం మనము చూస్తాము అయితే ఆ ఎరుకోపట్నంను ఆయన తిరిగి మరలా ఎన్నడూ కూడా దర్శించలేదు ఈ విషయాన్ని కూడా మనం గమనించగలము బాప్తిజం ఇచ్చి యూహాను బోధ ద్వారా కొందరు సుంకర్లు మారుమనసు పొందిరి యేసుక్రీస్తు పిలుపుకు లోబడి మత్తయి అనే సుంకరి యేసు శిష్యుడిగా మారి ఏసుని వెంబడించటం మొదలుపెట్టాను మత్తయ్య ఒకసారి ఏసయ్యకు గొప్ప విందు కూడా చేసాను అప్పుడు అనేకులు ప్రభు మాటలు విన్నది బహుశా ఈ సందర్భాన్ని బట్టి మత్తయ్య ద్వారా జక్కయ్య ఏసుని గూర్చి తెలుసుకుని ఉండవచ్చునేమో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా ప్రభు దర్శించి ఉంటాడు అయితే ఇప్పుడు మరొక్కసారి నేను దర్శించుచున్నాడు బహుశా ఇది నీకు ఆఖరి తరుణమేమో ఆలోచించు సామిత్ర గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం చెప్పినట్లు ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరుగులేకుండా హఠాత్తుగా నాక్షగాను అలాగనే కొరింతులు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఆయన నీ చేరువకు వచ్చి ఉన్నాడు నీ హృదయ ద్వారము తట్టుచున్నాడు ఆయన స్వరము విని ఆయనకి లోబడి జీవించుము జక్కయ్య యొక్క ఆశ యేసు ఎవరు ఆయన ఎలా ఉంటారు ఎందుకు ఇంతమంది ఆయన్ని వెంబడిస్తున్నారు ఇలాంటివి అనేకమైన ప్రశ్నలు దాంతో కలిసి ఆయన ఎలాగైనా చూడాలి అని ఒక ఆశ ఎంత మంచి ఆశ ఎంత మంచి కోరిక జక్కయ్యది మరి నీకు ఎప్పుడైనా ఇలాంటి ఆశ కలిగిందా ఈ లోకంలో మనుషులకి అనేకమైన ఆశలుంటాయి అనేకమైన దేశాలు విదేశాలు చూడాలని విచిత్రమైనవి చూడాలని సినిమాలు చూడాలని గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూడాలని వాళ్ళతో స్నేహము చేయాలని కలుసుకోవాలని పెద్ద పెద్ద వాహనాల్లో తిరగాలని కొన్ని స్థలాలు చూడాలని ఇలాగా అనేకమైన ఆశలతో మనము ఇటు అటు పరిగెడుతూ ఉంటాము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము అనేకమైన కళలు కంటూ ఉంటాము ఎప్పుడు కూడా విభిన్నమైనవి చూడాలని అందరికైనా గొప్పగా తిరగాలని ఎవరు చూడనివి ప్రదేశాలు చూడసేయాలని అవన్నీ కూడా అనుభవించేయాలని లోకమంతా చుట్టి వచ్చేయాలని ఈ ఆశలన్నీ చాలా మంచివే మనిషికి ఆశ కలిగి ఉండాలి ఆశపడే ప్రాణ్ణి దేవుడు తృప్తిపరుస్తాడు అయితే ఏసుని చూడాలని ఆశ కానీ కోరిక కానీ నీకు ఎప్పుడైనా కలిగిందా అక్కయ్యైతే ఏసయ్యని ఎలాగైనా చూడాలని ఆశ కోరిక తన హృదయంలో పుట్టింది కైకు మంచి ఉద్యోగము హోదా ఉంది ఈరోజు మాటలో చెప్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆయనకి ఆస్తిపాస్తులు కొదువలేదు కానీ తనకు నెమ్మది లేదు మానవులతో అంతే మనుష్యులతో ఎటువంటి సమాధానము కూడా అతనికి లేదు ఎన్ని ఉన్నా ఏమున్నా ఏమి లాభము నెమ్మది లేదు అందుకే జక్కయ్య ఎలాగైనా ఏసైనో చూడాలని ఆయన కోరిక ఏంటి అసలు ఎందుకు దేవుని చూడాలని ఆశపడుతున్నాడు జక్కయ్య జక్కయ్య ఏసును చూడాలని ఆశపడ్డాడు కానీ చూడగలిగాడా జక్కయ్య పొట్టివాడు ఏసయ్య వస్తున్నారని తెలిసి అనేకులు గుమ్ముకూడి ఉన్నారు గనుక తాను వారందరిని దాటుకుని వెళ్ళలేకపోయేసరికి ఆయన ఏసయ్యను చూడము కష్టమైంది ఏసయ్యని చూడాలని ఆశ కానీ ఏసయ్యను చూడలేకపోవటానికి తనలో రెండు ఆటంకాలు ఒకటి తనలో ఉన్నది పొట్టితనము రెండవది బయట నుండి జనము ఎక్కువ ఉండటం చేత ఆయన యేసు ప్రభు వారిని చూడలేకపోయాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు పాపి దేవుని మహిమను అందుకోలేకపోచున్నాడు బెల్షాసర్ను దేవుడు త్రాసులో తూచగా తక్కువ ఆయన ఎవరు దేవుని చూడగలరు హృదయ శుద్ధ గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మత్తే సువార్త ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూడగలము ప్రభువుల వారు అక్కడున్న వారితో మరి కొండ మీద చేసిన యొక్క ఉపదేశములో లేక ఆ యొక్క వర్తమానములో చెప్పుట మనం చూస్తాము పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేరు ఇది కూడా హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూడగలము జక్కయ్య పాపి అని పట్నస్థులు పిలిచిరి జక్కయ్య తన నోటితో తాను అన్యాయస్తుడని తను ఒప్పుకునేను జక్కయ్య నశించిన ఆత్మగా యేసుప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు ఆశ మంచిదే గాని అర్హత లేదు అనేకులు ఆస్వాదింపబడాలని పర్లోక రాజ్యము చేరబడాలని రక్షింపబడాలని అనేకమైన ఆశలు కలిగి ఉంటారు ఆశించదురు గాని పాపము మానుట కంటే చాలా కష్టము వారు పాపమును వారు మానలేకపోతున్నారు అలాగనే జక్కయ్య దేవుని చూడాలని ఆశపడ్డాడు కానీ తను పొట్టివాడైనందున అనేకులు తనకి ఎదురుగా ఉన్నందున తాను యేసుప్రభువారిని చూడలేకపోయాడు రెండు ఆటంకములు తనకు ఎదురయ్యాయి జక్కయ్య ఏసయ్యను చూడకుండా మనుషులు అడ్డము వచ్చిది ఈనాడు మార్పులేని మతస్థులు సాక్ష్యము లేని క్రైస్తవులు సాక్ష్యము కోల్పోయిన విశ్వాసులు అన్యులు క్రీస్తు ఎద్దకు రాకుండా వారు ప్రభువును నమ్మకుండా ఆటంకముగా అడ్డముగా ఉన్నారు నిజమైన హృదయముతో ఏసుని వెతుకు వెంబడించు గోరు వరకు తప్పక ఆటంకములు కలుగుతాయి మతము ద్వారా కులము ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా సొంత భార్య భర్త కుటుంబ సభ్యుల ద్వారా ఆటంకములు ఖచ్చితంగా ఎదురవుతాయి అయితే ఆటంకాన్ని అధిగమించి ముందుకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము